Hi friends, welcome to my channel. Iroz video lo manam chustunnaru kada beautiful hangings ela tayar chesukovalanedi video lo chupistanu. Chala easy andi. Okay na, first vachesi manam ee vidhanga cross piece teeskovali thread kosam. Alage ikkada 5 inches unna piece rendu teeskovali. Itla 4 inch unna piece 8 teeskunanu. Manaku kavalsinanni teeskovachu manam. Okay na, nenu 8 teeskunnanu. Meeku inka ekku kavalante ekku teeskovachu. ఇక్కడ నేను క్రాస్ పీస్ కి కుట్ అనేది వేస్తున్నాను ఆల్్రెడీ ఒకసారి కుట్టానండి మళ్ళీ ఒకసారి రివర్స్ లో కుడుతున్నాను అక్కడక్కడ లోపలికి బయటికి వచ్చి ఉంటుంది కదా మనం స్టిచ్ చేసేటప్పుడు అక్కడ మళ్ళీ వాటిని స్ట్రెయిట్ గా ఒక లైన్ అనేది వేస్తున్నాను మీరు ఎప్పుడు థ్రెడ్ కుట్టినా లాగి పట్టుకొని కుట్టారు అనుకోండి ఆపోజిట్ చేసేటప్పుడు దారం కట్ కాకుండా ఉంటుంది ఈ విధంగా ఇప్పుడు థ్రెడ్ కుట్టిన క్లాత్ పక్కన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ నంతా కూడా కట్ చేసుకోవాలి స్ట్రెయిట్ గా ఒక సైజ్ లో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇట్ సైడ్ చూడండి కొద్దిగా కోన్ షేప్ లో ఇలా షేప్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నా దగ్గర లూప్ టర్నర్ అనేది ఉండండి ఇది మీషో లో తీసుకున్నాను మీరు లూప్ టర్నర్ అని టైప్ చేస్తే మీకు మీషో లో ఇది ఉంటుంది ఓకేనా మీరు కావాలనుకునే వాళ్ళు పర్చేస్ చేసుకోండి ఇటు చివర ఇది ఇలా లాక్ అవుతుందండి లాక్ అయిన తర్వాత మనం ఇట్ సైడ్ కి ఈజీగా టర్న్ చేసుకోవచ్చు ఓకేనా చూసారు కదా ఎంత ఫాస్ట్ గా టర్న్ చేసుకున్నామో ఇలా నేను రెండు వైపులకు కూడా ఓకే పెద్దగా చేసేసాను థ్రెడ్ థ్రెడ్ అయిన తర్వాత ఇలా గట్టిగా లాగాలండి ఒకసారి లాగిన తర్వాత మనం ఇప్పుడు హ్యాంగింగ్స్ అనేది చేసుకుందాము ఫస్ట్ 5 ఇంచులు చేసుకున్నాం కదా వాటిని విధంగా మూలగా కుట్టేసేయాలి సగానికి క్రాస్ గా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా ఇట్లాగా సెంటర్ కి అట్ సైడ్ పార్ట్ ఇట్ సైడ్ పార్ట్ సెంటర్ కి తెచ్చి పెట్టేసి దాని మధ్యలో మనం ఈ డోరీ పెట్టేసుకొని కుట్టుకోవాలి ఈ విధంగా లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ని నీట్ గా కట్ చేసుకోవాలి ఇది ఆపోజిట్ చేసామంటే మనకి ఈ విధంగా హ్యాంగింగ్ అనేది వస్తుంది ఓకేనా అదే విధంగా ఇట్ సైడ్ కూడా చూడండి డోరీ పెట్టేసి ఇటు వైపుది సెంటర్ కి తెచ్చి పెట్టేసుకొని ఇంకా సగానికి మార్చుకోవాలి ఇలాగా చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇవే మనము డోరీ అనేది పెట్టకుండా రెడీ చేసి పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు 4 ఇంచ్ పీస్ తీసుకున్నాం కదా ఇవిటిని కూడా ఇలా క్రాస్ గా మడిచి కుట్టుకోవాలి ఫస్ట్ ఈ విధంగా అన్నిటిని మడిచి కుట్టుకోవాలి తర్వాత చూసారు కదా ఇలా సగానికి మడుచుకొని ఇంకొక మడత వేసుకొని కుట్టు వేసుకోవాలి డోరీ లేకుండా మడిచి కుట్టుకోవాలి లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఆపోజిట్ చేసుకోవాలి మనం ఇక్కడ లోపల ఏదైనా పిన్ గాని ఇలా చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా దానితో మనం ఇలా అన్ని కూడా రివర్స్ చేసుకోవాలి మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి ఎలా చేసుకోవాలనేది ఈ పీస్ ని ఇలాగా క్రాస్ గా ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి దాని తర్వాత ఇట్ సైడ్ ది ఇలాగా సెంటర్ కి ఇట్ సైడ్ ది ఇలాగా సెంటర్ కి పెట్టేసి ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి చివరగా లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ని నీట్ గా కట్ చేసుకొని ఆపోజిట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మనకి కావాల్సినన్ని పీసెస్ ని రెడీ చేసుకోవచ్చు హ్యాంగింగ్ కి పైదాకా కూడా కుట్టుకోవచ్చు అన్నమాట థ్రెడ్ కి ఓకేనా ఇలా నేను 8 పీసెస్ చేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు నేను ఆపోజిట్ కుట్టుకుందాం అనుకుంటున్నాను ఎదురెదురుగా మీరు అలా కాకుండా స్టెప్ వైస్ కూడా కుట్టుకోవచ్చు అన్నమాట ఇట్ సైడ్ ఒకటి కుట్టిన తర్వాత ఇంకొక స్టెప్ పైన ఇంకొకటి అలాగా కూడా కుట్టుకోవచ్చు ఓకేనా లోపల నుంచి ఇలా సూది రాణించి డోరీకి ఒక చివరగా ఇలా 2-3 సార్లు టాకా వేసుకున్నామంటే స్ట్రాంగ్ గా ఉంటుంది ఓకేనా నేను పెద్ద దారం తీసుకోవడం వల్ల కొంచెం కష్టమైంది మనకి ఎంత దారం అవసరమో అంతే తీసుకున్నాం అనుకోండి ఈజీగా కుట్టు వేసేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఒక స్టెప్ పైన కూడా కుట్టొచ్చు నేను ఎదురెదురుగా కుడుతున్నాను మన ఇష్టం అండి మనం ఎలాగైనా కుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది కుట్టాం కదా ఒక 1/2 ఇంచ్ పైన ఇట్ సైడ్ కుట్టేసి మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ పైన అటు సైడ్ కూడా కుట్టొచ్చు అనమాట ఈ విధంగా కొద్దిగా పైన ఇంకొక 2 అనేది నేను యాడ్ చేస్తున్నాను ఓకేనా
ఇంకొక 1 ఇంచ్ పైన ఇట్ సైడ్ ఒకటి అట్ సైడ్ ఒకటి కుట్టేసుకున్నామంటే హ్యాంగింగ్స్ రెడీ అయిపోతాయండి. ఈ విధంగా ఇట్ సైడ్ నుంచి ఇలాగా అట్ సైడ్ నుంచి అలాగా కుట్టుకోవచ్చు.